చిత్తూరు జిల్లాలోని పలమనేరు ప్రాంతం భౌగోళికంగా ఐటీ పార్క్ అభివృద్ధికి అనువైన ప్రదేశమని మాజీ బీజేపీ కార్యవర్గ సభ్యులు పలమనేరు ఇన్ఛార్జ్ గాలి పురుషోత్తమ్ నాయుడు తెలిపారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు మాట్లాడారు. కర్ణాటక రాష్ట్ర సరిహద్దు అయిన పలమనేరు నియోజకవర్గంలో నీటి వసతికి మాడి చెరువు, కైగల్ రిజర్వాయర్ ఉన్నాయని, మండిపేట కోటూరు వద్ద వాటర్ ఫాల్స్, ఎలిఫెంట్ జోన్, కేలపట్ల వెంకటేశ్వర స్వామి, జగమర్ల భోగ మల్లేశ్వర స్వామి దేవాలయాలకు చెందిన వందల ఎకరాల భూములు కలిగి ఉన్నాయన్నారు. పారిశ్రామికంగా, పర్యాటకంగా, ఆధ్యాత్మికంగాను బెంగళూరును తలపించే చల్లని వాతావరణం కలిగి ఉన్న పలమనేరు ప్రాంతం ఇంటిగ్రేటెడ్ టేక్ పార్క్ అభివృద్ధికి 100% సరిపోతుందని తెలిపారు. అభివృద్ధిలో వెనుకపడిన చిత్తూరు జిల్లాకు ఐటీ పార్కు ఇవ్వాలని, బ్రహ్మరథం పట్టిన జిల్లా ప్రజల రుణం తీర్చుకోవాలని కోరారు. అనంతరం జేపీ మండల అధ్యక్షులు తాతయ్య నాయుడు మాట్లాడుతూ చిత్తూరు జిల్లా అభివృద్ధికి పలమనేరు కీలకమవుతుందన్నారు. ఐటీ పార్క్ సాధన కోసం బీజేపీతో పాటు జిల్లాలోని అధికార ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, న్యాయవాదులు, విద్యార్థులు, విశ్రాంత ఉద్యోగులు, పట్టభద్రులు, రైతులు, రైతు సంఘాలు కలిసి రావాలని కోరారు. మెట్రాస్ అంటున్నాడు. మరి అదే విధంగా మనం కూడా తిరుపతిలో ఏదైనా పుణ్యక్షేత్రాల్లో ప్రపంచ దేశాల్లోనే ఉన్నటువంటి క్షేత్రాలు మనది ఒక పుణ్యక్షేత్రం ఉంది. ఆ యొక్క క్షేత్రాన్ని గురించి కూడా ఆలోచించాల్సిన బాధ్యత మనందరి హిందువుల మీద ఉంది. అక్కడ తిరుపతి నుంచి కూడా ఇప్పుడు మనం బెంగళూరు తీసుకెళ్ళడానికి కారిడార్ ఏర్పడతాం. మరి ఇలాంటి పోయినప్పుడు మనకి ఇక్కడ గండరాజపల్లి దగ్గర కూడా వెళితే పత్తికొండ గండరాజపల్లి గంట కూడా ఇండియన్స్ ఎస్టేట్కు చాలా బాగా అభివృద్ధి చేశారు. మరి అదే విధంగా ఇంటి టెక్నాలజికల్ పార్క్ తీసుకున్నప్పుడు అయితే మరి 100 ఎకరాల భూమి అనేది అనుకోకుండా ప్రభుత్వం అనుకున్నట్టయితే ఎంతైనా భూమి వస్తుంది. ఎందుకని ఇప్పుడు ఇండ్ల పట్టాలు ఏమనుకోండి 100 ఎకరాలు వచ్చేసాయి. మరి అలాంటప్పుడు ప్రజలు జీవించి, ప్రజల తర్వాత యువతరానికి మనం చేయూతీసి, వాళ్ళందరినీ బాగోగులు చూసి, ప్రతి ఒక్కరు కూడా మన దేశంలో మనమే ఇక్కడ ఎందుకు బ్రతకూడదు, ఎందుకు ఈ విధంగా సంపాదించి క్లాస్ అంటే మనం కూడా ఉన్నత స్థాయిలో అభివృద్ధి చేసుకోవడానికి ఉండాలి. కానీ పేదరికం అనుకుంటుంటే కష్టం లేదు. ఇంకా ఎక్కువ మన వాళ్ళలో కులమతాలని పెట్టుకుంటారు. చాలామంది మతం లేదు, కులం లేదు, మనిషి అనేవాడు ఒక్కడే. మనుషులు ఎక్కువ ఎప్పుడు కానీ కులము మతం అన్నటువంటి తీసుకొచ్చేంత కూడా రాజకీయ నాయకులు, పార్టీలు ఈ భారతదేశాన్ని ఇప్పటి వరకు ముందుకు తీసుకెళ్తామండి. నరేంద్ర మోడీ గారిని మీరు ఆలోచిస్తే ఇంకా 500 సంవత్సరాల తర్వాత కూడా ఇలాంటి నరేంద్ర మోడీ రాడేమో మనం ఆలోచన చేసుకుంటా అయితే. కాబట్టి నరేంద్ర మోడీ గారు కూడా కొంతమంది సలహాదారులు చెప్తుండేటువంటి విషయాల మీదనే డిపెండ్ అవుతారు. అయినా కొన్ని సొంత నిర్ణయాలు కూడా తీసుకుంటారు. అదేవిధంగా మనం కూడా ఇక్కడ ఏ దేనికి అభివృద్ధి చెందుతుంది, ఏ విధంగా ముందుకెళ్ళాలి అన్నటువంటిది ఆయన చెప్పాలి. అదేవిధంగా మనకు పట్టభద్రులు అన్నటువంటి వాళ్ళు అంత పట్టభద్రులే అంటే ఏమి లాయర్లు, తర్వాత బిఏ బీఎడ్ చేసినటువంటి వ్యక్తులు అందరూ కూడా పట్టభద్రులు అవుతారు. ఈ మరి పట్టభద్రులకు కూడా ఒక నియోజకవర్గాన్ని కూడా కేటాయించింది ప్రభుత్వం. మరి ఈ పట్టభద్రులు అందరూ కూడా ఎవరికి వేయాలి, వాళ్ళ కూడా కూటమి వస్తుంది. ఎందుకని ఎవడైతే మనకి నిర్వర్తిస్తాడో అన్నటువంటి కూడా ఆలోచించాలి. కాబట్టి ఈ విధంగా మనం అందరం కూడా కలిసి కలిసికట్టుగా ఏ భేదాలు లేకుండా అందరం ఒకటిగా ముందుకెళ్ళి మనం అంటే ఇక్కడ మేము చాలామంది అనుకుంటారు ఇది పార్టీకి సంబంధం అని. పార్టీ కాదు, మన అభివృద్ధి సంబంధం మెయిన్ ముఖ్య ఉద్దేశం పలమనేరు అభివృద్ధి. ఫిబ్రవరి 5వ తేదీ ప్రభుత్వం ఒక అనౌన్స్మెంట్ చేసింది, ఈ ఆంధ్రప్రదేశ్లో 3 ఇంటిగ్రేటెడ్ ఐటీ ఇంటిగ్రేటెడ్ పార్క్ అదే ఒకటి తిరుపతి, ఒకటి విశాఖపట్నం అని. ఇంకోదాన్ని కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లోని సస్పెన్స్లో పెట్టారు. మనకుండే సమాచారం ప్రకారం కర్ణాటక రాష్ట్ర సరిహద్దు అంటే అనంతపురం దగ్గర లేపాక్షి నాలెడ్జ్ హబ్ అని గత ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో 8 ఎకరాలు ల్యాండ్ తీసి అందులో పెడతారనే ఉద్దేశం ఉంది. కానీ వెనుకబడిన జిల్లాల్లో చిత్తూరు జిల్లా ఒకటి ముఖ్యం. ఇందులో అనంతపురం జిల్లాకు ఆల్రెడీ కియా ఫ్యాక్టరీలు అంటే పెద్ద ఫ్యాక్టరీలు వచ్చి అభివృద్ధి చెందింది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు దయచేసి చిత్తూరు జిల్లా వెనుకబడిన గత చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో కూడా దగాపల్లి ఈ జిల్లాకి, ఈ జిల్లాలో 6 సీట్లు కనిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇంటిగ్రేటెడ్ టెక్ పార్క్ ఏదైతే ఉందో దాన్ని పలమనేరుకు ఇవ్వాల్సిందిగా మనం డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి పలమనేరుకు ఎందుకు ఇవ్వాలి అనే దానికి మనం ముఖ్యంగా ప్రభుత్వం దృష్టి తీసుకోవాల్సిన విషయం. మనం ఈరోజు ప్రెస్ మీట్లో చెప్తున్న విషయాలపై కూడా ప్రభుత్వ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ సర్వే కానీ తెప్పించుకొని కూడా కన్ఫామ్ చేసుకొని మనకి ఇవ్వాలనేది మన డిమాండ్. ఇప్పుడు ఇది కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దులో ఉంది,
వాతావరణం కర్ణాటక మాదిరి ఉంటుంది. ఇక్కడ ఇంకా బెంగళూరు చెన్నైని కలుపుతూ ఒక కారిడార్ వస్తూ ఉంది. ఆల్రెడీ ఇక్కడ ఆ పారిశ్రామిక వాడ ఉంది. ఈ మండిపేట కోట రోడ్ దగ్గర ఒక వాటర్ ఫాల్స్ ఉంది, ఎలిఫెంట్ జోన్ ఉంది. పోతే భోగమల్లేశ్వర స్వామి టెంపుల్కు కీలపట్ల వెంకటేశ్వర స్వామి టెంపుల్కు 100 ఎకరాల భూములు ఉన్నాయి. పలమనేరు నియోజకవర్గంలో ఇటు పారిశ్రామికంగా, పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడం ఇంకా